ఉప్పల్ ఏఈ పరిధిలోని హైకోర్టు కాలనీలో ఓ ఇంటి కరెంటు బిల్లు ఏకంగా ఏడు లక్షల తొంభై ఏడు వేల ఐదు వందల డెబ్బై ఆరు రూపాయలు రావడంతో ఆ యజమాని గుండె గుబేలు అంది వివరాల్లోకి వెళ్తే హైకోర్టు కాలనీలో నివాసం ఉంటున్న పాషన్ శ్రీదేవి ఇంటికి రెండు కరెంటు మీటర్లు ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్ లో ఖాళీగా ఉన్న పోర్షన్ కి ప్రతి నెల మూడు వందల లోపు కరెంటు బిల్లు వచ్చేది మే నెలకి సంబంధించిన కరెంటు బిల్లు జూన్ నెలలో వచ్చిన బిల్లు ఆన్లైన్లో చూడగానే వారి గుండె ఆగినంత పనైంది ఏకంగా నెల బిల్లు ఏడు లక్షల తొంభై ఏడు వేల ఐదు వందల రూపాయలు బిల్లు వచ్చింది విద్యుత్ సంప్రదిస్తే సమాధానం చెప్తూ డీడీ కట్టుకొని చెక్ చేయించుకోవాల్సిందని లేని పక్షంలో వచ్చిన బిల్లు కట్టాల్సిందేనంటూ చేతులు దులిపేసుకున్నారు మీటర్ మార్పిడి కోసం ఉప్పల్లోని విద్యుత్ కార్యాలయానికి వెళ్లగా అక్కడ పట్టింపు లేనట్లుగా అధికారులు గంటల కొద్ది సమయాన్ని వృధా చేశారని శ్రీదేవి తల్లి ఆండాలు తెలిపారు విద్యుత్ కార్యాలయం వద్ద ఇదే సమస్యతో అనేక మంది ఇబ్బందులకు గురవుతున్నారని ఆండాలు తెలిపారు నా పేరు ఇది మా హైకోర్టు కాలనీ నియర్ కళ్యాణ్పూర్లో ఉంటాము ఇది మా అమ్మాయి హౌస్ హౌజ్ ఇది శ్రీదేవి పి పాషాన్ శ్రీదేవి కరెంటు బిల్లు మాకు వచ్చేసి మామూలుగా మినిమం వస్తుంది మేము వాడుకోము ఒక రోజు ఒక ఐదు నిమిషాలు కూడా లైట్లు వేయము కింది పోర్షన్ ఉంటుంది అది మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము ఈ ఎప్పుడైనా మాకు నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై అంతకు మించి ఎప్పుడు రాలేదు ఈ నెల మాత్రం మాకు ఏడు లక్షల చిల్లర వచ్చేసింది వాళ్ళు అంటే వాళ్ళది మాది జంపింగ్ అయింది ఇక కరెంట్ బిల్ అని చెప్పేసి మాకు రీడింగ్కి వచ్చినప్పుడు మాకు బిల్ ఇవ్వలేదు ఆల్రెడీ మామూలుగా చెప్పిపోయిండు ఇంత వచ్చింది మీరు మీటర్ మార్చుకోవాలని వచ్చి చెప్పిపోయిండు మాకు మేము ఆన్లైన్లో చూస్తే మాత్రం ఏడు లక్షల చిల్లర ఉంది ఈ మా వచ్చి ఒక వన్ నైంటీ రూపీస్ ఏదో డీడీ కట్టమని చెప్తే డీడీ కట్టేసినాము డీడీ కట్టినాక వాళ్ళే వచ్చి తీసిండ్రు తీసి మీరే చేయించుకోవాలి మీరే చెక్ చేయించుకోవాలి మీటరు మేము చెయ్యము మేము మేము పోము మీరే పోవాలంటే నిన్న ఉప్పల ఆఫీస్కి పోయి ఉప్పల ఆఫీస్లో ఇచ్చేసి మీటర్ చూపెట్టి మళ్ళీ అప్లికేషన్ పేపర్ ఇస్తే అది తీసుకుపోయి ఎన్ఎఫ్సీ దగ్గర వాళ్ళ కరెంట్ ఆఫీస్ ఉంది అక్కడికి పోయినాక ఇక్కడ ఒక గంట సేపు కూర్చుంటే పెట్టుకున్న ఎన్ఎఫ్సీ కూడా ఒక వన్ అవర్ కూర్చుండ పెట్టుకున్నారు మమ్మల్ని ఆడ రష్యా పెద్దగా ఏం లేదు ఆడ వన్ అవర్ కూర్చున్నాక వాళ్ళు మీటరు టెస్ట్ చేసేసి ఒక పది నిమిషాల టైంకు వాడు వన్ అవర్ కూర్చుండ పెట్టుకున్నాడు వన్ అవర్ కూర్చుని పెట్టుకొని వన్ అవర్ తర్వాత మాదే ఇది మీటర్ జంపింగ్ అయిందని చెప్పేసి వాళ్ళు మళ్ళీ మీటర్ ఇచ్చిండ్రు మళ్ళీ ఆ మీటర్ తీసుకుపోయి మళ్ళీ ఉప్పల్ ఇవ్వాలని చెప్పిండ్రు మళ్ళీ ఉప్పల్ ఇచ్చిన ఉప్పల్ ఇచ్చినాక మళ్ళీ కొత్త మీటర్ మాకిచ్చి మళ్ళీ మీరే ఫిట్ చేయించుకోవాలంటే మళ్ళీ ఇంటికి వచ్చి నిన్న రీడింగ్ అబ్బాయిని మళ్ళీ పిలిస్తే మళ్ళీ వచ్చి మీటర్ ఫిట్ చేసిపోయిండు వాళ్ళకు వన్ నైన్ వీడికి కొన్ని డబ్బులు వాళ్ళకు కొన్ని డబ్బులు వాళ్ళ డిఫెక్ట్ అయినా వాళ్ళకు లంచం ఏందైతే చేయట్లేదు వాళ్ళు ఇంత అంతా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి డబ్బులు ఇస్తేనే పది నిమిషాలలో చేస్తున్నారు లేదు అంటే గంటలకు కొద్ది కూర్చున్నా పెట్టుకుంటున్నారు గవర్నమెంట్ వాళ్ళది కదా ఎలక్ట్రిసిటీ వాళ్ళది వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళది డిఫెక్ట్ అయినప్పుడు వాళ్ళు చేయాలి కానీ వాళ్ళ డిఫెక్ట్ మనమే చేసుకోవాలి మన డిఫెక్ట్ మనమే చేసుకోవాలంటే ప్రజలను చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇట్లా చేసి కరెంటు బిల్లు అడ్డగోలుకి వస్తే ఏం లాభం మామూలు మనిషి అయితే తట్టుకోగలుగుతారా ఏడు లక్షలు అంటే ఏంది మామూలు మనిషి కాదు ఏ మీడియం మనుషులు కూడా మీడియం కుటుంబాలు హై కాదు ఏదో ఫ్యాక్టరీ కాదు లేకుంటే ఏదో లేదు కదా ఒక హౌస్కు చిన్న డబల్ బెడ్రూమ్ పోర్షన్కు ఏడు లక్షల చిల్లర వచ్చింది అంటే మామూలుగా ఇది కాదు కదా వాళ్ళ డిఫెక్ట్ అని మాదే డిఫెక్ట్ అని మీటర్ ఇచ్చారు నేను